వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ గా 5 లక్షలు ఇచ్చుకోగలిగిన లాయర్ని పెట్టుకోగలరా? పెట్టించిన వాడు ఎవరు అని కూడా సిబిఐ విచారిస్తే ఎస్ అసలు పేర్లు ఈ రూట్ లో కూడా వచ్చే అవకాశం చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. ఒకటి వెరీ క్లియర్ అమ్మ, 48 గంటల్లో ఇంకొక అరెస్ట్ ఉంటుంది, అది నెక్స్ట్ 3-4 గంటల్లో ఉంటుందా లేదా 48 గంటల్లో ఉంటుందా అని తప్ప రేపు హైకోర్టులో సురేందర్ గారి బెంచ్లో మళ్ళీ సునీత గారి తరపు లాయర్ వాదనలో సిబిఐ ఒక పావుగంట సమయం అడిగారు మొన్న గురువారం అన్నాడు, వారి వాదనలో ఉంటాయి. సో డెఫినెట్గా ఈ రెండు అరెస్ట్ వార్తలు మేబీ కుదిరితే అప్పటికే ఆ కోర్టుకెళ్ళే లోపే ఇంకో అరెస్ట్ జరిగితే ఆ అరెస్ట్ వార్తలు కూడా అక్కడ చెప్పేసి ఇంకా మా పని మమ్మల్ని చేసుకొని మనం వెళ్ళాడని చెప్పి చెప్పే అవకాశం కూడా చాలా ప్రస్ఫుటంగా ఉంది. ఈ నెల 30 లోపు సుప్రీంకోర్టు చెప్పినట్టు విచారణ పూర్తి చేస్తాము అని అన్నారు, కనుక పూర్తి చేయలేరు అని నేను అనుకోవట్లేదు, కానీ పూర్తి చేసే అవకాశం తక్కువ. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు రాజు రాణి పిఏలకి ఇచ్చారయ్యా ఇంతకుముందు నోటీసు, ఇప్పుడు ఫార్మాలిటీకైనా రాజు రాణితో మాట్లాడాలనుకో, రాజు రాణి లండన్ విహారయాత్రకు వెళ్తాను యువరాణిని చూడటం కోసం. అంటే నేను ఇంకా రాజద్రోహం అన్నాడు కాబట్టి నేను స్ట్రిక్ట్ గా రాజు కింద ట్రీట్ చేస్తున్నా మా వాడిని, నేను పౌరుడు అని అంటాను కూడా లేదమ్మా, రాజరికంలో పౌరులు అంటారా? అనివార్య కారణాలు ఏమైంది, ఇదే కారణం. మళ్ళీ లేకపోతే ఏమన్నా జిమ్లో వాళ్ళు పొద్దున్న కాలు పెంచింది అంటాడే ఇంటికి అమ్మతేసి సిల్లిగా ఉంటుంది బాగోదు. సో ఇది ఏంటమ్మా ఏం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? సో రాజు రాణి యువరాణుల్ని చూడటం కోసం లండన్ వెళ్తున్న సందర్భంగా మరి వారు విచారణకి హాజరు కాలేరు. అంటే పోనీ రాజు రాణి కనుక విచారణ అధికారులే కోర్టులో ప్రవేశించి అడగొచ్చు వీరి దగ్గరికి రమ్మని పిలిచే అవకాశం లేదు. ఎందుకంటే ఈయన అసలు కోర్టులు కూడా నిత్యం ఏంటది నిత్యం ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తానికి టైం సరిపోవట్లేదు కనుక మీలాంటి విచారణకు రాలేనని చెప్పి అంటున్నారు. కనుక ఈ 1 వీక్ యువరాణులు చూడటానికి రాజు రాణి అక్కడికి వెళ్తున్నారు కనుక వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు మరి క్లోజ్ చేయలేరు. సో కాబట్టి మేము కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఈ చార్జ్షీట్ తర్వాత విస్తృత కోణం కూడా మీరు చూడమన్నారు కాబట్టి ఆ కోణంలో చేయవలసిన పరిశోధన ఇంకాస్త ఉంది కాబట్టి ఫైనల్ చార్జ్షీట్ అట్ ది ఎర్లియస్ట్ వేసేస్తాం. ఈలోపు వీళ్ళ దగ్గర నుంచి కూడా మరిన్ని వివరాలు తీసుకుంటాం. ఈ నెల రోజులు మీరు ఇచ్చిన గడువులో ఇలాగో 33 కేసులు వేసి మమ్మల్ని ఈ హైకోర్టులో కూడా ఇవాళ రేపు అరగంట తింటాం గంట తింటాం అని చెప్పి మరి హైకోర్టు కూడా తీవ్రమైన జాప్యం చేసింది. కనుక ఎన్ని ఉన్నాయి అక్కడ కోర్టులో, ఓ వాయిదాలు 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 వాయిదా ఇంత జాప్యం చేసింది కనుక హైకోర్టు మీద నెపం వేసేసి సుప్రీంకోర్టులో ఇంకొక నెల టైం అడుగుతారని చెప్పి నా భావన. సరే మళ్ళీ వీళ్ళని పిలిస్తే రాజు రాణి వస్తారా విచారణకి, అక్కడికైనా రాణిస్తారా, కోర్టులో సిబిఐని అడుగు పెట్టినిస్తారా అనేది మనకు తెలవదు. కాబట్టి ఇంకొంచెం ఆలస్యం కూడా అవ్వచ్చు, ఎందుకంటే సుప్రీంకోర్టును మూవ్ చేయొచ్చు లేదంటే ఇంటర్నేషనల్ కోర్టును మూవ్ చేయొచ్చు. అసలు ఈలోపు అసలు ఎన్ని అలజలు చేస్తారో రాష్ట్రంలో చేస్తారు అంటే మా పార్టీ వాళ్ళు రాజు రాణి వచ్చారు మా పార్టీ వాళ్ళు ఇప్పుడంటే శాంతియుతంగా మొదలెట్టారు, రేపొద్దున ఈ శాంతి అశాంతిగా పరిణమిస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే ఇవాళ పులివెందులో మొదలైంది కడపలో మొదలైంది శాంతియుత. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ ఉంటుంది సార్, అంటే వాళ్ళు ఎట్లా చనిపోయారు అనే దానిపైన కూడా ఏమైనా చేస్తారంటారు సిబిఐ?
కేసులో వాళ్ళు కూడా కీలకమైన వారే కదా. ఇంకేం చేస్తాడు, పోయాడు వాడు, అడు పోయాడు. మధ్యలో అంతా నేను ఎత్తి మీద వేసుకోమన్న ఇంకో రెడ్డి ఎవడు, కోవైట్ రెడ్డి అంటారు, గంగాధర్ రెడ్డి, గంగాధర్ పాప ఆడు ఎలా కరిసి తెచ్చిపోయాడు ఆడు. సో నీకు ఏదైనా ఇది ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అంటావు. రాంగోపాల్ వర్మ గారు ఏమో వాడికి కమిటీ అయిపోయారు. సో ఇది ఎందుకంటే సిబిఐ మళ్ళీ ఛార్జ్ షీట్ అయిన తర్వాత హూ కిల్ బాబాయ్ పార్ట్ వన్, ఎందుకంటే ఇది తప్పేం కాదు, నిజ జీవిత గాథ. సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారం సిబిఐ ఏం చెప్పింది అన్న దాని వరకు మేబీ పార్ట్ వన్ చేస్తే ఆ తర్వాత పార్ట్ టూ రావచ్చు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నిర్మిస్తున్నారు రెండు చిత్రాలు, అలాగే ఏమో ఆలోచిద్దాం. నాకు ఆలోచన ఇప్పుడు దాకా రాలా, ఎందుకంటే ఇప్పుడు దాకా ఎన్ని కట్టుకథలు నిజాలు కాదని అందరితో పాటు పులివెందుల ప్రజల్లాగానే నేను కూడా అనుకున్నా. మరి ఇప్పుడు మరి అంత ఏమీ ఎవిడెన్స్ లేకుండా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రే అడ్డుగా అడ్డు గోడగా నుంచున్నప్పటికీ కూడా మరి వీళ్ళు ఇంత ముందుకెళ్లారంటే అసలు విషయం లేకపోతే అంత ముందుకెళ్లే అవకాశం లేదు గనక. సిద్ధారెడ్డికి ఏం చెప్పాలనుకున్నారు సార్? ఈ అరెస్టు నేపథ్యంగా వచ్చి సిద్ధారెడ్డి గారు రెండు రోజుల నుంచి కోర్టులో ఫైట్ చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? సిద్ధారెడ్డి గారికి, సునీత రెడ్డి గారికి, అమ్మ సునీత ఇది నీ శ్రమ నీ విజయం, బట్ ఇక్కడతో కథ ముగిసిపోలేదు. మాకు తెలిసినా తెలియకపోయినా నీకు తెలుసు ఎవరు నిజ దోషులు. సో ఆ నిజ దోషుల్ని పూర్తిగా పట్టించేదాకా మరి ఈ అవిశ్రాంత పోరాటం చిట్ట చివరి దశకు వచ్చింది. సో కాబట్టి ఈ బ్యాలెన్స్ కూడా ఇదే పట్టుదలతో ముందుకెళ్ళి తండ్రి రుణం ఎవరో కానీ తీర్చుకోలేరు, కొడుకులు వాళ్ళే కాటలా తండ్రి రుణం తీర్చుకోవటం.